Hi friends, welcome to my channel. Iroju nenu chala healthy ga twaraga prepare cheskune breakfast recipe chupistunanu. Adentante vegetable omelette andi. Idi manaki 5 minutes lone ready cheskochu. Dani kavalsina ingredients ento first manam chuddam. Nenu eggs 3 teeskunanu. Alage vegetables chala sannaga tarigi teeskovali. Carrot 1 half, onion 1, alage tomato 1, capsicum 1 పావు అయితే సరిపోతుంది సన్నగా తరిగి తీసుకోవాలి ఇంకా మనం గ్రీన్ పీస్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి తీసుకోవాలి అల్లం చిన్న ముక్క కొత్తిమీర కొంచెము తరిగి తీసుకోవాలి ఇది పుదీనా ఆకులు ఇవి పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు salt టేస్ట్ కు సరిపడినంత కారం 1/2 టీ స్పూన్ అలాగే పసుపు చిటికెడు ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ oil 2 tablespoon అయితే సరిపోతుంది ingredients చూసారు కదా preparation అలాగా చూద్దాం first ఒక mixing bowl తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న vegetables అన్ని యాడ్ చేసుకోవాలి నేను carrot capsicum tomato వరకే తీసుకున్నాను ఇంకా green peas అలాగే sweet corn beetroot అంటే ఇష్టం ఉన్న వాళ్ళు beetroot కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు మనకి వెజిటబుల్ క్వాంటిటీ అలాగే కౌంట్ పెరిగే కొద్దీ మనకి ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే బైండింగ్ కరెక్ట్ గా ఉండాలి కదా నేను తీసుకున్న తక్కువ వెజిటబుల్స్ కి ఇంగ్రీడియన్స్ కి 3x అయితే సరిపోతాయి కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే 5 6 ఎగ్స్ యాడ్ చేసుకొని చక్కగా మనకి ఈ ఆమ్లెట్ పిజ్జా టైప్ లో వస్తుంది ఇది చాలా ఫ్లఫీగా అంటే స్పాంజ్ లాగా పొంగినట్లుగా బాగా చక్కగా వస్తుందండి ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేశాం కదా దీని చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా ఫస్ట్ ఇంగ్రీడియన్స్ ఉప్పు కారం యాడ్ చేసినట్లయితే మసాలా మొత్తం బాగా పడుతుంది తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని తీసుకున్న ఎగ్స్ ని క్రాక్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ 3x ని బాగా బీట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత పొంగుతుంది ఫ్లఫీగా వస్తుంది కాబట్టి నేను ఇలా ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను నార్మల్ గా విస్కర్ ఉంటుంది కదా దాంతోనైనా బాగా బీట్ చేసుకుంటే చక్కగా ఇది బాగా ఫ్లఫీగా అవుతుంది ఇంకొక టిప్ చెప్తాను మనం మధ్యన చిలికే కవ్వు ఉంటుంది కదా ఆ కవ్వుతో కూడా మనం ఇలా చిలికినట్లయితే ఇంత ఫ్లఫీగా ఇలా రావొచ్చు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్స్ ని మనం రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తే మీకు అర్థమవుతుంది ఎగ్ అంత బాగా బీట్ అయిపోయి అంత నురుగు నురుగుగా వచ్చేసింది దీన్ని బాగా ఇలా వెజిటబుల్స్ అన్నిటిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆమ్లెట్ కి ఎగ్ మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ పట్టదండి 2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్ మెయింటైన్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ మిక్స్ మొత్తాన్ని దీంట్లో పోసేసి అదంతా ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా కరెక్ట్ గా అలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 2 నిమిషాల తర్వాత ఇలా మనం చూస్తే అడుగు భాగం మొత్తం చక్కగా కుక్ అయి ఉంటుంది అప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ ఆ pan పైన బోర్లించి ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి చూడండి అడుగు భాగం మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది కుక్ అయ్యింది ఆ తర్వాత పై భాగం అడుగు వచ్చేటట్లుగా ఇలాగా ఆమ్లెట్ ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అంతే చక్కగా ఎంత ఈజీగా ఫ్లఫీగా కనిపిస్తుంది కదా బాగా పొంగి ఉంటుంది లోపల వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అవుతాయి మనం వెజిటబుల్స్ సన్నగా తరిగి తీసుకున్నాం కాబట్టి చక్క కుక్ అయిపోతాయి దీన్ని ఇంకా స్టవ్ ఆపేసి మళ్ళీ ప్లేట్ లోకి ఫ్లిప్ చేసుకుంటే చూడండి పిజ్జా టైప్ లో చక్కగా పొంగి బాగా వచ్చింది కదా ఆమ్లెట్ మనం ఎగ్స్ ని ఎంత బాగా బీట్ చేసుకుంటే బైండింగ్ అనేది అంత కరెక్ట్ గా ఉండి చక్కగా మనకి పిజ్జా టైప్ లో బాగా పొంగుతూ వస్తుంది దీన్ని ఇంకా చక్కగా పిజ్జా లాగా పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లో ఇలా మనం 2 ఆమ్లెట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా ఈజీగా త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది పీస్ మొత్తం బాగా ఎగ్ బైండ్ అయ్యింది అలాగే లోపల వెజిటబుల్స్ చక్కగా కుక్ అయ్యాయి
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటాయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.